రైట్. ఇక లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగలబోతుంది. లోక్సభ ఎన్నికల బలి నుండి తప్పుకున్నట్లుగా కడియం కావ్య వెల్లడించారు. పార్టీలో పరిస్థితి బాగలేదని తెలిపారు. ఫోన్ ట్యాంపింగ్, అవినీతి, లిక్కర్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దిగదార్చాయని కేసీఆర్కు లేఖ రాశారు. ఇక స్థానిక నేతల మధ్య సమన్వయం లేదని వెల్లడించారు. ఎవరికి వారే యమునా తీరాన్ని చిందంగా వ్యవస్థం సరికాదన్నారు. ఇక పార్టీకి నష్టం చేకూరుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ఇప్పటికే కడియంతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది కదా, కడియంకి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? గురు, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వ్యవహార ఆయనకు కడియం ఇస్తారనేది ఇంతవరకు తెలియదు. అయితే ఈ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యేటటువంటి కడియం కావ ప్రస్తుత కడియం కావ్య ప్రస్తుతం బీఆర్ఎస్ వరంగల్ ఎంపీగా టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇటీవల వరంగల్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. అయితే అనూహ్యంగా కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసి తాను కడియం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆమె రాశారు. ఆ లేఖలో కూడా ఫోన్ ట్యాపింగ్, కబ్జాలు, అదేవిధంగా లిక్కర్ స్కాము, మరికొంత కొన్ని అంశాలు కూడా ఈ పార్టీని కొంతవరకు ఇబ్బంది పెడుతున్నాయి, దారుణంగా దెబ్బతీస్తున్నాయి. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఏదైతే కార్యకర్తలు నేతల మధ్య సమన్వయం కూడా లేదు, పోటీ చేస్తున్న వారికి సహకరించే వారు కూడా లేరు అంటూ కూడా ఆమె లేఖలో ఘాటుగా స్పందించారు. తాను తనకు అవకాశం కల్పించినటువంటి కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కార్యకర్తలు నేతలు కూడా అర్థం చేసుకోవాలి తమ పరిస్థితిని అంటూ కూడా ఆమె ఆ లేఖల స్పష్టంగా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ లో చేరబోతున్నటువంటి కళ్యాణ్ కావ్యనే వరంగల్ నుంచి ఇక కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి రెండో ఎమ్మెల్యే కూడా షాక్ ఇవ్వబోతున్నారు. అదే కళ్యాణ్ కావ్య తండ్రి అయినటువంటి మాజీ మంత్రి కళ్యాణ్ శ్రీహరి. ఆయన ఇప్పటికే స్టేషన్ గణపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ వాయిస్ ని బలంగా వినిపించే వ్యక్తి కళ్యాణ్ శ్రీహరి. అయితే కళ్యాణ్ శ్రీహరి ఇటీవలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైనాయో వాటిని తిప్పుకొట్టారు కూడా. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అద్భుతమైనదో అంటూ కూడా దానికి సంబంధించినటువంటి లెక్కలు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో ఉన్నటువంటి కళ్యాణ్ శ్రీహరి దానికి సంబంధించి వివరాలు కూడా ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఘాటుగా స్పందిస్తూనే చిన్న పొరపాటుని పెద్ద భూతంలో చూపించాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే కళ్యాణ్ శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. ఆయన కుమార్తె కళ్యాణ్ కావ్య స్పష్టం చేయడంతో తండ్రి కూడా అంటే కళ్యాణ్ శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. రేపే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదేవిధంగా ఆయన తండ్రి కేకేశ్వరరావు కూడా ఇద్దరు చేస్తున్నారు. అంటే ఒకవైపు ఇటు తల్లిదండ్రులు సారీ తండ్రి కుమార్తె, మరోవైపు అటువైపు నుంచి తండ్రి కుమార్తె పార్టీ చేరడం కొంతవరకు రాజకీయ వర్గాల ఆసక్తి రేపుతుంది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం వరుసగా షాకుల మీద షాకులు తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గురు. అంటే బ్రహ్మాజీ, వరంగల్ లోక్సభ సీటును అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు కదా, ఇప్పుడు కడియం కాంగ్రెస్ పార్టీకి చేరి అక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నేతలు కడియంకు సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా సీట్లను గెలుచుకుంటే, ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ సీట్లను గెలుచుకుంటే మరింత భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు నేతలు ఉంటారు. సో సమన్వయ లోపం కొంత ఉంటే ఉంటుంది, కానీ ఖచ్చితంగా గెలవడానికి మాత్రం అవకాశాలు ఉంటాయనేది ప్రధానంగా పార్టీ భావిస్తుంది. అందుకే కడియం కావ్యని తీసుకొచ్చి రంగంలో దింపుతున్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కీలకమైన నేత, టీడీపీలో ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా పార్టీ కేడర్ అంతా కూడా ఆయన వెంటే వస్తుంది, నేతలు కూడా సహకరిస్తారనేది ఖచ్చితంగా ఉన్నటువంటి ఒక కోఆర్డినేషన్ తోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన అంటే కాంగ్రెస్ పార్టీలోకి కళ్యాణ్ శ్రీహరి కుమార్తె ఇద్దరు వస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది గురు. అయితే బ్రహ్మాజీ, మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు కలిసి కాంగ్రెస్ చేరబోతుంది తెలుస్తుంది కదా, ఇది ఈ రోజు చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, రేపు కానీ ఎల్లుండి కానీ చేరే అవకాశాలు ఉంటాయా? గురు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీలోకి
ఆయన ఆయనను ఆయన కుమార్తె రేపు చేరబోతున్నారు. కళ్యాణ్ శ్రీహరి అయితే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టయితే స్పష్టం చేయలేదు. కానీ కుమార్తె మాత్రం తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని స్పష్టం చేయడంతో రేపే ఆ ముహూర్తం కుదిరాలనుకోవచ్చు. ఎందుకంటే వీలైనంత త్వరగా ఈ యొక్క చేరికలకు సంబంధించిన ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో పిసిసి అధ్యక్షుడు కూడా అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అంటే పార్టీలో చేరేందుకు ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా చక్కదిద్దినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో రేపు పార్టీలో చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి గురు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.